హాయ్, దిస్ ఈజ్ నీలిమ్మ వెల్లూరి. వెల్కమ్ టు అవర్ ఛానల్. కోవిడ్ టైంలో అందరూ కూడా గవర్నమెంట్ ఇచ్చిన ప్రికాషన్స్ అన్నీ కూడా మనం తీసుకొని అవన్నీ పాటిస్తూ అందరూ సేఫ్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ పైన ఈ కింద కూడా మనకి టైట్గా ఉంది. మనకి ఏంటంటే సెంటర్లో బాగా ఎయిర్ ఫ్లో అవుతుంది. దీనివల్ల మనకి హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయి. అందరూ ట్రై చేయండి. బీ సేఫ్ విత్ యువర్ ఫ్యామిలీ. ఈరోజు మనం అంబ్రెల్లా మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక స్క్వేర్ ఫిట్లో ఉండే ఒక క్లాత్ తీసుకున్నాం. ఇటు 12 ఇంచెస్ పెట్టుకున్నాం. ఇటు కూడా 12 ఇంచెసే పెట్టాం. ఇలా స్క్వేర్గా కట్ చేసుకోవాలి క్లాత్. కట్ చేసిన తర్వాత దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేస్తాం. ఫోల్డ్ చేశాక ఇంకొక ఫోల్డ్ చేద్దాం. ఇలా 2 ఫోల్డింగ్స్ వేసుకున్నాం కదా. ఇవి ఓపెన్స్. ఇట్ సైడ్ ఏమో క్లోజింగ్ సైడ్ ఉంది. ఇక్కడి నుంచి 6 ఇంచెస్ తీసుకున్నాం. ఇటు కూడా 6 ఇంచెసే. అయితే టోటల్గా సెంటర్లో కూడా 6 ఇంచెసే తీసుకోవాలి. ఇక్కడ ఇక్కడి నుంచి మొత్తం ఓవరాల్గా 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాం. ఇది క్లోజింగ్ సైడ్. ఇక్కడి నుంచి మనం 1.5 ఇంచ్ పెట్టుకుంటున్నాం. ఇటు కూడా 1.5 ఇంచ్ పెట్టుకున్నాం. ఇలా లైన్ డ్రా చేస్తాం. ఇక్కడి నుంచి 2.5 ఇంచ్ పెట్టుకుంటా. మార్కింగ్ చేసుకుందాం. దీనికి దీనికి మధ్య సెంటర్లో 1.3 పెట్టుకుందాం. క్వార్టర్లెస్ 2 ఇంచెస్ అన్నమాట. ఈ రెంటిని ఇలా కలపాలి. కలిపిన తర్వాత దీన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ తీసుకురావాలి. కటింగ్ అయిన తర్వాత ఇలా వచ్చింది. 2 లేయర్స్ ఇవి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా అన్నది చూద్దాం. ఇప్పుడు మనకి కటింగ్ అయిన తర్వాత ఇక్కడ రౌండ్గా ఉంది కదా, అక్కడ దాని మీద స్టిచ్ వేస్తున్నాము. ఇప్పుడు మనం కట్ చేసుకున్న దాంట్లో కింద వైపు ఏదైతే లెంగ్త్గా ఉందో దాని దగ్గర ముందు మనము రౌండ్ సర్కిల్ మీద స్టిచ్ వేసుకుంటూ వెళ్తున్నాం. ఈ స్టిచ్ అయిన తర్వాత మనం దాన్ని మీద అణుగుకుట్టు కూడా వేసుకోవాలి. ఎందుకంటే స్టిచ్ కొంచెం అణిగినట్టుంటే మళ్ళీ మనకి అది ఊడిపోకుండా ఉంటుంది, కొంచెం నీట్గా కూడా ఉంటుందన్నమాట. అన్నకుట్టు వేసిన తర్వాత మనం ఇప్పుడు మళ్ళీ ఇంకో స్టిచ్ వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను అది వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం అలా స్టిచ్ పెట్టి
రెండు కుట్టులు కూడా ఖర్చులు రెండు ఐ మీన్ స్టిచ్చెస్ లోపల ఇన్సైడ్వి రెండు వన్ ఒక సైడ్ వచ్చేలాగా మనం వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ వేసిన స్టిచ్ అండ్ సెకండ్ స్టిచ్ రెండు ఒకవైపే వస్తాయన్నమాట. దీనికి సెకండ్ స్టిచ్ అవసరం ఉండదు. ఇప్పుడు వేసిన దాని మీదే కావాలంటే రెండో స్టిచ్ వేసుకోవచ్చు, కానీ అనుకుట్టు అవసరం ఉండదు దీనికి. ఇలా మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టూ సైడ్స్ అయితే ఇప్పుడు మనం వేసిన తర్వాత ఇప్పుడు దాన్ని రివర్స్ చేయాలి, ఎందుకంటే మనకి ఖర్చులు రెండు లోపల సైడ్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి నీట్నెస్ కోసం మనం బయటకి తిప్పాము దాన్ని. తిప్పేసిన తర్వాత ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా కొంచెం మళ్ళీ దాన్ని ఒక క్వార్టర్ ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకొని మనం పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలాస్టిక్ ఏమో ఒక 6 ఇంచెస్ ఎలాస్టిక్ లెంత్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం క్వార్టర్ ఇంచ్ ఫోల్డ్ చేసిన తర్వాత దాన్ని నీట్గా కొంచెం ఇలాగా స్టిఫ్గా చేసి ఖర్చులు ఎక్కడ బయటకు కనిపించకుండా దాని లోపలికి మనం ఎలాస్టిక్ పెట్టి 6 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకుంటాం కదా, అది మనం పైవైపు కింద వైపు రెండు వైపులా కూడా పెట్టి దాని మీద స్టిచ్ వేసేస్తాం. డబల్ స్టిచ్ వేసుకుంటే మనకి బాగుంటుందన్నమాట, ఓడిపోకుండా ఉంటుంది. అంతే, మనకి 5 మినిట్స్ లోపే మనకి చాలా సింపుల్ మాస్క్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.